విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ కేసులో సిబిఐ అధికారులు దూకుడు పెంచారు. విశాఖ పోర్టులో పట్టుబడ్డ 25,000 కేజీల కొకైన్ మాదక ద్రవ్యాలపై ఆరా తీయనున్నారు. 1,000 కోట్ల రూపాయల డ్రగ్ రాకెట్ను ఇంటర్పోల్ గుర్తించడంతో ఆపరేషన్ గరుడలో భాగంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దాంతో సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే దేశంలోని వివిధ పోర్టులకు డ్రై ఈస్ట్ దిగుమతి అవుతోంది. విశాఖకు పెద్ద ఎత్తున యూరోపియన్ దేశాల నుంచి ప్రతీ నెల 5-6 కంటైనర్స్లో డ్రై ఈస్ట్ దిగుమతి అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ వివరణ ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి పేరుతో ఆర్డర్లు పెట్టినట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి 14 బ్రెజిల్లో ICCB అనే కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే ఈస్ట్ కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. ఓషన్ నెట్వర్క్స్ ఎక్స్ప్రెస్ LB 224348 సీల్లో ఉన్న కంటైనర్ జర్మనీ మీదుగా 16 విశాఖ పోర్టుకొచ్చింది. 19 సంధ్యా ఆక్వా ప్రతినిధుల సమక్షంలో సిబిఐ బృందం కంటైనర్ను పరిశీలించింది. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. కానీ అవి డ్రగ్స్ కాదని బ్రెజిల్ కంపెనీ నిర్ధారిస్తామంటోందని సంధ్యా ఆక్వా యాజమాన్యం చెబుతోంది. అదే సమయంలో సిబిఐ విచారణకు సహకరిస్తామని అంటోంది.